Hi friends, I am Lavanya. Welcome to our channel Banvika Telugu Vlogs. Hi andi, ee roju video lo nenu tomato mari miriyal tho rasam ela tayar chesukovalo chupistunanu. Dani kosamu chudandi ikkada oka spoon miriyal teesukunanu. Alage jeelakarra, daniyalu, chintapandu, tomato rendu teesukunanu. ఇప్పుడు చింతపండుని ఒకసారి శుభ్రంగా కడుగుదాం ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అది పోతుంది అట్లా రెండు సార్లు కడిగిన తర్వాత నీళ్లు వంపేసి సరిపడినన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిపాయ ఉన్నాయి కదా ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట మరి మెత్తగా అవసరం లేదు కొంచెం కచ్చపచ్చగా అంటే బరకగా చేసుకోవాలి ఇందులోనే కళ్ళుప్పు కొంచెం వేసుకొని చేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది ఇది మూత పెట్టి ఉంచేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెడుతున్నాను నేను మట్టి పాత్రలో చేస్తున్నాను అన్నమాట ఈరోజు రసం అనేది ఇది వేడైన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకు వెల్లుల్లి ఎండుమిర్చి వేశాను ఇవి వేస్తే స్మెల్ బాగుంది కదా ఇందులోనే కొంచెం ఇంగువ అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకున్నాము ఇది వేగిన తర్వాత మనం ముందుగా పౌడర్ లాగా చేసుకున్నాం కదా మిరియాలు అవన్నీ అది మొత్తం ఇందులో వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఎందుకంటే అవన్నీ పచ్చివే మనము ఇట్లా గ్రైండ్ చేసాము కాబట్టి పచ్చివాసన లేకుండా ఉండటం కోసం ఆయిల్లో కొంచెం వేడి చేసుకున్నాం అనుకుంటే ఆ పచ్చివాసన ఏమీ లేకుండా పోతుందన్నమాట ఇప్పుడు మనం టమాటాలని మిక్సీ వేసుకుందాం రెండు టమాటాలు తీసుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా చేసుకుందాం అది కూడా దీంట్లో ఈ ఆయిల్లోనే వేసుకొని కొంచెం వేగనిద్దాం ఎందుకంటే అంటే టమాటా కూడా కొంచెం పచ్చివాసన లేకుండా పోతుంది ఆయిల్లో వేగిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాము కదా ఆ చింతపండును బాగా పిసికి ఆ గుజ్జు ఇందులో వేసుకోవాలి మామూలుగా ముందుగా అయిన టమాటాలు చింతపండు మొత్తం ఒకసారి పిండుకొని అట్లయినా వేసుకోవచ్చు ఇట్లా ప్యూరీలాగైనా వేసుకోవచ్చు అండి మనకి సరిపడినన్ని వాటర్ పోసుకుందాము చూడండి నేను ఇక్కడైతే ఈ పాత్ర నిండా వాటర్ పోసుకుంటున్నాను ఇందులో ఇంకెలాంటి కారం అయితే వేయలేదు చూడండి ఇవైతే బాగా మరుగుతున్నాయి కదా ఇట్లా మరిగించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి చూడండి రసం అయితే బాగా మరిగిపోయింది మిరియాల రసము మనకేమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకున్నట్టయితే బాగా అన్నం కూడా ఒక ముద్ద ఎక్కువగానే తింటాము మరుగుతున్న ఈ రసంలో కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది